ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్గా ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటాం, ఉంచుకుంటాం కూడా, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చేయలేకపోతాం కొన్ని కొన్ని పనులు, అలానే వదిలేస్తాం. కొంతమంది బద్దకించి మరీ వదిలేస్తూ ఉంటారు. మొత్తం క్లీన్గా సర్దుకున్నాం అనుకోండి, ఇప్పుడు షింక్లో గిన్నెలు అయి ఉంటాయి, తీసి బయట పెట్టేసామంటే కిచెన్ అంతా భలే ప్రశాంతంగా కనిపిస్తుంది. అప్పుడు ఒక పని చేయడానికి ఉత్సాహం అనిపిస్తుంది అండి. లేవగానే పక్క దుప్పట్లు కానీ బెడ్షీట్స్ కానీ మరత పెట్టరు, చాలామంది ఫోల్డ్ చేయరు, అట్లానే వదిలేస్తారు. ఇల్లుడ్ చేసుకుంటారు, తుడి చేసుకుంటారు, మిగతా అయిపోతాయి. కానీ ఎంత చేసినా ఆ రూమ్లోకి వెళ్తే చెత్తగానే కంఫర్ట్గా అనిపించదు. అలానే బట్టలు కూడానండి, నలిగిపోయి ముడతలు వచ్చేసి ఉతికిన బట్టలు ఎప్పటికప్పుడు తీగ మీద నుంచి తీసి వెంటనే ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఈ కుర్చీల మీద వేసి ఆ బెడ్ల మీద వేస్తే ముడతలు అయిపోతే ఉతికిన ఫీలే రాదు కదా రామగారు. మనము ఇవన్నీ బద్ధకము, పని చేయలేకపోవటము, సమయం చాలకపోవటము, మనకు మళ్ళీ రోజు బయటకు వచ్చేసేయటము, మనం తప్పిస్తే ఆ పని చేసేవాడు ఇంట్లో ఇంకొకడు లేకపోవటము, ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. కాకపోతే ఏంటంటే మనకి చిన్నప్పుడే 2వ క్లాస్ 1వ క్లాస్ ఉతికిన బట్టలు ధరించి, శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించి అనేది ఒక పాయింట్ చెప్తూ ఉండేవాడు. ఉతికిన బట్టలు వేసుకోవటం అంటే శుభ్రంగా ఉన్నవి అని అర్థం, ముడతలు నలిగిపోయినవి అలాంటివి కాదు అని. ఇస్త్రీ బట్టలు అనే నియమం లేదు అందులో. అవును. బట్టలు ఉతికితే బాగా ఉతికాం శుభ్రంగా, దాన్ని గట్టిగా పిండాలి, తడంతా పోయేదాకా దాన్ని బాగా గట్టిగా దులిపి ఆరేయాలి. అప్పుడు ముడతలు అవి ఆ తడితో చక్కగా కిందకు వచ్చేస్తాయి. అసలు బట్టలు దులిపారేరు చేయా ఇప్పుడు. అవును. ఇందులో నుంచి తీసి ఇలాగే వేసేస్తే తీగ మీద పడేయటమే, పడేస్తే అది అట్ట ముక్కలాగా అవుతుంది, శుభ్రంగా ఉండదు. దాని మీద ఉన్న ముడత గీత పోవు. మీరు పిండి బాగా దులిపి ఆరేసి చూడండి, కరకరలాడుతూ ఎంత బాగుంటాయో అవి, లేకపోతే చకముక్కల్లాగా ఉంటాయి. చీరలు కూడా అంతే, ఏం బాగుండవు. నిలువు మడతలు పెడతారు, అడ్డ మడత ఇలా కుర్చీ పెట్టకుండా ఇట్లా పొడుగ్గా తీస్తారు. ఆ పొడుగ్గా తీసిన చీర అస్సలు బాగోదు, అడ్డగా కుర్చీయే పెట్టుకోవాలి, అంతే పద్ధతి. అయితే ఇది జనరల్గా ఏంటంటే చాలా మందికి ఎప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, బట్టలు నలిగిపోతే ఏమవుతుంది, చూడ్డానికి బాగోదు అంతేగా అని. మనకి మనం వేసుకున్న బట్టలు లేదా మనం పడుకునే పక్కలు ఇవి మన తాలూకు మనసుని క్యారీ చేస్తాయి. మనతో పాటే కదా మన మనసు ఉండేది జయ. ఎప్పటికీ బట్టలు వేసుకున్నాం, ఓ చీర కట్టుకున్నాం, ఓ డ్రెస్ వేసుకున్నాం అనుకో, మనం వేసుకుంటాం, మన శరీరం మీద ఉంటుంది, చూసేందుకు జనానికి మనం కనపడతాం. ఇప్పుడు ఈ బట్టలు దేన్ని క్యారీ చేస్తున్నాయి, మనని, మన మనసు, మన బ్రెయిన్, మన తాలూకు మూడ్స్ అన్నిటినీ కూడా, మన వ్యక్తిత్వాన్ని, మనని పూర్తిగా వ్యక్తిత్వంతో సహా మనని బట్టలే క్యారీ చేస్తాయి. ఇప్పుడు మన బట్టలు ఒళ్ళి ఒంటి పొంగి మనం చూసుకోం కదా, ఎదుటివాళ్ళు చూసుకుంటాం కదా అనిపిస్తుంది, ఎదుటివాళ్ళు కదా చూసేది, మనం చూసుకోం. కానీ మనకు తెలుసు కదా మనం మురికి మురిగ్గా ఉన్న బట్టలు వేసుకుని ఉన్నామని, నలిగిపోయిన గుడ్డలు వేసుకుని ఉన్నామని ప్రెషర్ఫుల్గా ఫీల్ అవుతాం మనం. దాన్ని కంఫర్ట్ ఉండదండి, కంఫర్ట్ ఉండదు. ఎలా ఉంటుందంటే మన సబ్కాన్షియస్లో ఒక నలిగి అణిగిన భావన ఉంటుంది. పక్కలు కూడా అంతే, పక్క శుభ్రంగా ఉంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అదే నలిగిపోయినవి, పాచి పక్కలు, నిన్న పొద్దున వేసుకున్నటువంటి దుప్పట్లు, ఉన్నప్పుడు వేసుకున్నవి, ఆ తర్వాత ఏమో కప్పుకుని వదిలేసిన బెడ్షీట్లు ఉంటాయి కదా, కంఫర్ట్స్ కప్పుకుంటాం, కంఫర్టర్లు పెద్ద పెద్దవి కప్పుతారు, నీట్గా మడత పెట్టరు. ఇవన్నీ కూడా మన ప్రశాంతతని పాడు చేస్తాయి. ఒక రోజులో ఒక పూటలో కాదు, లాంగ్ రన్లో మనము చక్కగా తెరిపిగా ఉండేలాంటి వ్యవహార శైలి ఉండదు మనకి. ఇల్లు కూడా అంతే, నువ్వు అన్నట్టు సింకులో గిన్నెలు, స్టవ్ గట్టంతా చీదర్ బద్దరుగా ఉంటే ఏం బాగుంటుంది. అవన్నీ క్లియర్ చేస్తే చక్కగా చిక్కు తీసిన ఫీలింగ్ ఉండి హాయిగా ఉంటుంది అంతే. ఈ హాయి మనకి ఒక్క గ్లాన్స్లో ఒక్కసారి తగులుతుంది బ్రెయిన్కి, అంతే. వంటింట్లోకి వెళ్ళి రాత్రి అంతా శుభ్రం చేసుకున్నాం, ఆ నైట్ తడిచిపోయింది బట్టలు విప్పారేసి చక్క మంచి నైట్ వేసుకుని హాయిగా పక్క మీద పడుకున్నాం, పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని వంటింట్లోకి రాగానే వంటిల్లు తెరిపిగా ఉంటే ఒక చిక్కు తీసిన భావన మనకి 1 సెకండ్ వస్తుంది జయ. ఆ 1 సెకండ్ బ్రెయిన్ ఎంత బాగా యాక్టివ్ అయిపోతుందంటే ఆ రోజు పనంతా బాగా చేయగలుగుతాం. ఎంతసేపు మా ఇల్లు ఎంత బాగుందో, మా ఇల్లు ఎంత నీట్గా ఉందో అని అనుకోం మనం, అలా అనిపించదు. ఒక్క క్షణపు ప్రశాంతత మన మిగిలిన అన్ని పనుల మీద ప్రతిబింబిస్తుంది. సోఫాలు నీట్గా ఉండటం, పేపర్లు గీపర్లు వెబరాయి దెబరాయి కాకుండా ఒక దాని మీద వేసి చక్కగా నీట్గా పెట్టడం, బల్లలన్నీ దుమ్ములు లేకుండా ఉండటం,
డైనింగ్ టేబుల్ తుడిచి ఉండటం, టేబుల్ మీద గ్లాసులు స్పూన్లు అవి ఇవి అలా అలా పెట్టేయకుండా ప్రాపర్గా పెట్టుకోవటం. చాలా సామాన్లు పెట్టుకుంటాం డైనింగ్ టేబుల్ మీద, ఆ పెట్టినవన్నీ ఒక ఒక ఏమన్నా ఆర్డర్లీగా పెట్టుకోవటం, ఆర్డర్లో పెట్టడం. అవును, ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉండటం, దానివల్ల ఏమవుతుందంటే బుద్ధికి ప్రశాంతత వస్తుంది, తద్వారా ఇంట్లో ప్రశాంతత వస్తుంది. మనం చిరాకు పడుతూ చర్చలాడుతూ విసుక్కుంటూ తిట్టిపోస్తూ అలా ఉన్నాం, నలిగిపోయినట్టుగా ఉండం, మనం ఫ్రెష్గా ఉంటాం. ఈ ఫ్రెష్నెస్ని సాధించాలంటే ఒళ్ళొచ్చి పనిచేయాలి, అంతే. దానికి అదే మార్గం. ఎవరు చేస్తారు లేకపోతే? ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మన భర్తని పిల్లల్ని భాగస్వాముల్ని చేయండి. ఎవరి బట్టలు వాళ్ళకి మడత పెట్టి మీ బట్టలు మీరు సర్దుకోవటం అలవాటు చేయండి. మా ఫ్రెండ్స్ ఒకరు ఉండేవారు, ఆయన బట్టలు ఆయనే సర్దుకుంటారట, వాళ్ళ అబ్బాయి బట్టలు కూడా ఆయనే సర్దుతారు, టవల్స్ అన్నీ మడత పెట్టి ఆయనే పెట్టుకుంటారట, నువ్వు బాగా సర్దవు నా ర్యాక్ నేనే సర్దుకుంటానంటారట. ఆయన ఎంత బంగారు కొండవు అనుకుంటా గుర్తొచ్చినప్పుడల్లా, నేను ఆయన బట్టలు ఆయనే పెట్టుకుంటారు. ఐరన్ చేయించుకోవడం కూడా తన ప్లాన్ ప్రకారం ఆయనే ఐరన్ చేయించుకుంటారు. ఐరన్ మా అబ్బాయి వస్తాడు తోవి బట్టలు తీసిస్తారు, ఇస్త్రీ చేసే అబ్బాయి వచ్చినప్పుడు ఆయన ఫలానా ఫలానా వివు అని చెప్తారట. ఎంత బాగుంది, సూపర్. పిల్లలకి అలవరచండి, లాగులు వేరేగా పెట్టుకోవటం, చిన్న చెడ్డీలు ఉంటే అవి వేరేగా పెట్టుకోవటం, షర్ట్లు వేరేగా పెట్టుకోవటం. ఆడపిల్లలకైతే గౌన్లు వేరు, ఫ్రాకులు వేరు. ఈ పెద్ద పెద్ద ఫ్రాకులు పెట్టినంత వేసుకుంటున్నారు కదా, పెద్ద పెద్దవి, వాటిని మడత పెట్టి వాటి బ్యాగుల్లో పెట్టి చక్కగా బ్యాగ్స్తో పాటు పెట్టుకోవటం. అది కూడా నేను ఒకళ్ళ ఇంట్లో చూశాను, ఈ కొనుక్కొచ్చినప్పుడు ఒక బ్యాగ్లో వాళ్ళు పెట్టిస్తారు కదా షాప్ వాళ్ళు, ఆ బ్యాగ్స్ పడేసుకోలేదు వాళ్ళు. ఈ ప్లాన్ బాగుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ర్యాకులో ఆల్రెడీ బట్టలు ఉంటాయా, ఇంత పెద్ద గౌన్లు అందులో ఇరికించడానికి ప్లేస్ ఉండదు, వాళ్ళు ఇచ్చే బ్యాగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఆ మడత ప్రకారం మడిచి నీట్గా రోల్ చేసి అందులో పెడితే ఆ బ్యాగ్ని అల్మర్లు పైఆర్లు కొన్ని ఒకటి ఖాళీగా ఉంచుకున్నాం అనుకోండి, ఈ ఐదారు బ్యాగులు పిల్లలందరి దగ్గర ఈ పెద్ద పెద్ద గౌన్లు ఉంటున్నాయి. సూట్లు కొంటాం పిల్లలకి, బ్లేజర్లు కొంటారు, వాటికి కూడా ఒక ప్యాక్స్ వస్తాయి, ఆ ప్యాకుల్లో పెట్టేసుకోవటం. బ్లౌజులు వేరేగా చిన్న చిన్న బాక్స్లు ఏర్పరిచి బ్లౌజులు చక్కగా అరేంజ్ చేసుకోవటం. బట్టలు అరేంజ్ చేసుకునేందుకు కూడా ఎన్ని వీడియోలు ఉన్నాయి జయ, అసలు ఎలా మడత పెట్టాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి. లోకల్ వీడియోలు చూడకండి, ఫారిన్ వీడియోలు చూడండి, చాలా బాగా యూజ్ అవుతాయి. వాళ్ళ ప్లాన్ చాలా బాగుంటుంది, నీట్గా రోల్ చేయటం. మా అబ్బాయి ఎప్పుడు ట్రిప్స్ వెళ్తాడు కదా, వాడు మొత్తం బట్టలన్నీ రోల్స్గానే ఉంటాయి జయ, టీషర్ట్లన్నీ రోల్సే, లాగులన్నీ రోల్సే, టవల్స్, ఆ రోల్స్ అన్నీ పేర్చేస్తారు. ఊర్లు తీసుకెళ్ళేవి ప్రయాణానికి స్పేస్ కలిసి వస్తుంది. ఏం నలిగిపో అంటాడు, నలిగిపోతాయి ఇస్త్రీ పడతలు పోతాయి అంట, నేను ఏం నలగవు ఇలాగే బాగుంటాయి అంటాడు. వచ్చేటప్పుడు కూడా అలాగే అన్ని చుట్టాలు పెట్టుకోసారి, చుట్టాలన్నీ విప్పుకుని మెషిన్లో వేసుకోవాలి మేము. నా కూతురు ఇప్పుడు ఇంట్లో తనే సర్దుకుంటుంది రామగారు, అంతా యూట్యూబ్ మహిమ. ప్రతి ఫ్రాక్ అయినా టీషర్ట్ అయినా ఇలా ఇంతే రామగారు, ఇవే ఫోల్డింగ్స్. నేనేమో చక్కగా, నేను కానీ అమ్మగాని చక్కగా బిల్ల మడతలు వేసి పెడతాం, మొత్తం ఓపెన్ చేసి రోల్ చుట్టేసుకుంటుంది. ఇలాగే పెట్టుకోవాలి మమ్మ, చుట్టుకుని ఇట్లా 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 నుంచో పెడుతున్నారు అంతే రామగారు. అంటే ఇప్పుడు ఈ చక్క చక్క ఫ్రాకులు ఉంటాయి కదా నిలబడేవి, వాటిని రోల్ చేయలేము, కానీ టీషర్ట్లు లాగులు అవి, ప్యాంట్లు పైజమాలు అవన్నీ రోల్ చేసేయచ్చు. ప్రాక్టీస్ మార్చండి, మీకు ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి, కొత్త ఐడియాలు ఉంటాయి. బయట చూస్తూ ఉండండి, ఇలా చూస్తున్నా కదా, నన్ను చూస్తున్నప్పుడు అన్నీ చూడొచ్చు మీరు ఏం చక్క. ఏదో ఒకటి కొత్త ప్లాన్ మార్చితే, అల్మార్లు మార్చుకుంటే, కిచెన్లో సెటప్ మార్చుకుంటే, దుప్పట్లు మార్చుకుంటే, దుప్పటి వేసుకునే విధానం మార్చుకుంటే, బట్టలు పెట్టుకునే విధానం ఐడియాస్ మార్చుకుంటే, చాలా కొత్తగా ఉంటుంది జీవితం. ఎంత డిఫరెంట్గా ఉంటుందో డైనింగ్ టేబుల్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి. మనం ఎలాగో బోల్డని హోమ్ టూర్లు కూడా చూస్తున్నాం కదా అందరివి, వాళ్ళవి ఐడియాలు ఏమైనా కొన్ని ఉంటే క్యాప్చర్ చేయండి, వాటిని ఓన్ చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఎవరైనా చెప్పవలసిందే కదా, మన ముందు తరాల నుంచి మనం నేర్చుకున్నాం, మన తరంలో కూడా మనకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోండి. నేను పుస్తకాలు చదువుకోండి అని చెప్తా, నేర్చుకుంటున్నారు కదా కొన్ని, పిల్లలకి కథలు చెప్పండి అని చెప్తున్నామా, అది నేర్చుకుంటున్నారు. అట్లాగే ఇలా కొన్ని కొత్త ఐడియాలు క్యాప్చర్ చేసి ఇంటిని మార్చుకోండి, తద్వారా మీ మైండ్ సెట్ మారుతుంది, మీ జీవన విధానంలో మార్పు వస్తుంది. మంచి ఏమనాలంటే క్వాలిటీ లివింగ్ చాతొస్తుంది మనకి, దానికోసం ట్రై చేయండి. నలిగిపోయిన బట్టలు, నలిగిపోయిన పక్కలు, ఇబ్రాయి దబ్రాయిగా ఉన్న సోఫాలకి స్వస్తి చెప్పేయండి, వాటితోటి బై బై చెప్పేది. కొత్తవి కొనుక్కురమ్మని మాత్రం నేను చెప్పట్లేదు, ఉన్న వాటిలోనే ప్లాన్ మార్చుకోండి అని చెప్తున్నా అంతే. తప్పకుండా రమ్మగారు, నమస్తే. నమస్తే.